ప్రైజ్ ద లార్డ్. వెలుగైయున్న యెహోవా స్తుతునందునుగాక. మనను పవిత్రపరచుచున్న యేసయ్య స్తుతునందునుగాక. మనతో ఎల్లప్పుడూ అన్యోన్య సహవాసమును అనుగ్రహించుచున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుని అలా తండ్రి అయిన దేవుడు ఆయన లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన వెలుగులో నడుస్తూ ఉన్నారు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన నడుచుచున్నట్లుగానే మనము కూడా వెలుగులో నడవాలి అని ఆయన యొక్క కోరిక. సంచేదాన్ని అంటున్నారు, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడచిన ఎడల. అంటే సర్వశక్తుడైన దేవుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, వెలుగును అయిన దేవుడు, ఆయన వెలుగులో నడుస్తున్న ప్రకారంగా మనము కూడా ఆయనను అనుసరించి వెలుగులో నడిచినప్పుడు మనము ఆ తండ్రితో పాటు అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉంటాం. సో అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రియమైన బిడ్డలు ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు మనము అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉండాలని. మనం ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుచుచున్న ప్రకారం మనము ఆయనను అనుసరించి వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప సహవాసం, ఆ సర్వోన్నతుడు వెలుగు తేజోమయుడైన ఆ దేవునితో మనం సహవాసం కలిగిన వారిగా ఉంటాం. అప్పుడు ఆయన తన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా తమను తాము పవిత్రపరుచుకుని మోక్షానికి వెళ్ళాలని వారు ఆశపడుతూ ఉంటారు. మనలను మనం పవిత్రపరచుకోవడానికి మన జీవితంలో మనం చేసే ఏ విషయమైనా కానీ మనలను మనము పవిత్రపరచుకోలేము. యేసు రక్తం మాత్రమే మన ప్రతి పాపము నుండి కూడా మనలను పవిత్రపరుస్తూ ఉంది. మన దోషాలన్నిటి నుండి మనలను పవిత్రపరుస్తూ ఉంది. అంచేత మనము ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచి ఆయనతో గొప్ప సహవాసం, ఆయనలో మనము మనంలో ఆయన కలిసిపోయిండుట అన్యోన్య సహవాసాన్ని కలిగిన వారిగా ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన యొక్క ప్రతి పాపము నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ మనకు కావాలనుకుని కోరుకుని మోక్షానికి వెళదాం అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా తమను తాను పవిత్రపరచుకోవాలని ఏదో ఈ లోకంలో కార్యాలు చేస్తూ ఉంటారు. సో పవిత్రపరచబడడం కొరకు మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మనము మోక్షానికి వెళ్ళడానికి మన పాపముల నుండి మనకు పవిత్రత దొరకదు. కానీ యేసు రక్తము పవిత్రమైనది. యేసు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఏ దోషము, ఏ తప్పిదము కూడా ప్రజలు ఆయనలో పట్టుకునలేకపోయి ఉన్నారు. అంత నీతిమంతుడు, యథార్థవంతుడు. అటువంటి నీతిమంతుని యొక్క రక్తము మన యొక్క ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తూ ఉంది. ప్రతి పాపము, ఎన్ని ఏదో ఒక తప్పిదం మనం చేస్తూనే ఉంటాం, మనం చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా యేసు తన రక్తము ద్వారా మనల్ని కడిగి మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నారు. ఈరోజు మీరు పవిత్రపరచబడాలని కోరుతూ ఉన్నారా?
మోక్షానికి వెళ్ళాలి, నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారా? సో అయితే దేవుడు మన నుండి ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే, ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో నడవాలి. ఆయన మనం ఎప్పుడైతే ఆయనతో పాటు వెలుగులో మనం నడుస్తూ ఉంటామో, ఆయనతో ఒక అద్భుతమైన సహవాసము, సంబంధం మనం కలిగి ఉంటాం. ఆ సంబంధం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు రక్తములో మన ప్రతి పాపాన్ని కొడుకడుగుతూ ఉన్నారు. మన యొక్క ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నారు, ఆయన పవిత్రపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు పవిత్రులుగా ఉండాలన్నా, ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉండాలన్నా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిస్తే ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉంటాము. అదే సమయంలో మన యొక్క ప్రతి పాపము కూడా పవిత్రపరచబడుతూ ఉంది. ఇటువంటి అద్భుతమైన సహాయాన్ని దేవుడు చేస్తున్న పైస ఖర్చు లేకుండా, తండ్రి నా తప్పిదాలన్నిటినీ మీరు క్షమించండి, మీ ప్రశస్త రక్తంలో నన్ను కడగండి ప్రభువ అని అడిగితే చాలు, మన దోషాలన్నిటి, మన పాపాలన్నిటి నుండి కూడా మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మీరు వెలుగులో ఉన్న ప్రకారంగా మేము కూడా వెలుగులో నడవాలని, మీతో సహవాసం కలిగిన వారిగా, అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మేము ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. అప్పుడు మేము ఎప్పుడైతే మీతో అటువంటి సహవాసాన్ని కలిగి ఉంటామో నాయనా, నేను యేసు రక్తము ద్వారా మా ప్రతి పాపముల నుండి మమ్మల్ని పవిత్రపరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప యోగ్యత మీరు మాకు ఇచ్చి ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని యోగ్యపరుస్తూ ఉన్నారు, పవిత్రపరుస్తూ ఉన్నారయ్యా. ఈ కార్యాలు మా జీవితాల్లో మీరు నెరవేర్చుచున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారి జీవితంలో కూడా ఎస్సయ్యా నువ్వు గొప్ప దేవుడివి, వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు వారికి చేస్తూ ఉన్నారు. అద్భుతమైన కార్యం, వారి యొక్క ప్రతి పాపము నుండి కూడా వారిని పవిత్రపరుస్తూ ఉన్నారు, పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. మీతో సహవాసం చేసేవారిగా మీరు ఆశీర్వదించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఎవరైతే ఇంకా పాపములోనే ఉండిపోతూ ఉన్నారో, ఏ తల్లిదండ్రులైతే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో నాయన, ఎవరి రక్షణ కొరకు ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారో నాయన, వారి యొక్క ప్రతి పాపములు కడిగి శుద్ధీకరించి నాయన వారిని పవిత్రపరిచి నీ రాజ్య వారసులుగా మీరు చేసుకుంటున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు. షలోం.